హాయ్ యువర్స్, చూసారా ఇవి జీడి పెక్కలు అంటారు. పచ్చి జీడి పెక్కలు మనకి బజార్లో దొరుకుతుంటాయి. వీటినేమో మనం కొంచెం కోసుకోవాలి. ఇలాగా కోసుకోవాలి, కత్తిపేటతో కానీ కత్తితో కానీ ఇలా కోసి పొరుగులు తీయాలి. ఇలాగా కత్తిపేటతో కోసుకోవాలి. ఇలాగ వస్తాయి, చూసారా ఇలాగా ఇలాగ వస్తాయి అన్నమాట. వీటిని మనం కొంచెం కొంచెం జీడి అంటుతుంది అనుకుంటే ఇలా పోల్తిని కవర్ పెట్టుకొని ఇలాగా మనం ఒక పుల్ల పట్టుకుంటే ఈజీగా ఇలా పప్పులాగా వస్తుంది. ఇలా వస్తుంది, ఇదిగోండి ఇలా పట్టుకొని. స్పూను ఉంటుంది కదా మన ఇంట్లో, స్పూన్ తాలూక చివరిదంతో అయినా ఇలాంటి చిన్న కత్తిర కానీ ఏదైనా ఇలాగా పప్పు వస్తుంది. చూసారా ఇది చాలా రేటు ఉంటుంది. ఇది జీడిపప్పు కదా, పచ్చి జీడిపప్పు. మీకు ఒకసారి కర్రీ కూడా నేను వండి చూపించాను. ఇలా కొన్ని తెచ్చింది అది. ఇలా మనం తీసుకోవచ్చు ఇంట్లో కూడా. అది చూపిద్దామనే నేను ఈ వీడియో చెప్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా కోసి ఇలాగా తల్లి పిల్ల నవ్వేస్తాడు మా అమ్మగారు అంటుంటే. ఇలాగా తీసుకోవాలి. ఇదిగోండి పప్పు చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో. ఇది మనం వేడి నీటిలో కొంచెం వేసుకుంటే వెనక తొక్క కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఎలాగ ఇష్టమైతే అలాగా డ్రై ఫిష్లోనైనా వేసుకోవచ్చు. మామూలుగా ఆనియన్స్ ఎక్కువ వేసి కర్రీలాగా వండుకోవచ్చు. నేను జీడిపప్పు పచ్చి జీడిపప్పు కర్రీ పెట్టాను ముందు వీడియోలో, అలాగ వండుకోవచ్చు. చూడండి ఇలా ముందు కోసుకోవాలి. ఇలాగా కోసుకొని చక్కగా ఇలాగా ఈ పుల్లతో కానీ స్పూన్తో కానీ అందరి దగ్గర స్పూన్లు అన్నీ ఉంటాయి కదా, ఇలా తీసుకుంటే మనకి మంచి జీడిపప్పు. ఇప్పుడు సీజను, పచ్చి జీడిపప్పు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి విటమిన్స్ కదా, బాగుంటుంది. చూసారు కదా ఇలాగా కత్తిపెడతాయి కోసుకుంటే బాగుంటుంది. కత్తిపేట కానీ మన దగ్గర కత్తి చాకులు ఉంటాయి కదా, చాకు అలవాటు అయిన చాకుతో కూడా కోసుకోవచ్చు. ఇలాగా చాకుతో కూడా ఇలా కోసుకోవచ్చు. మంచి చాకు ఉంటే, చాకు అలవాటైనాలో ఇలా చాకుతో కోసుకోండి. ఇలా కోసుకుంటే మనకి ఇలాగా ఇదిగోండి ఇలాగ వస్తుంది. కత్తిపెట్టు అలవాటైతే అలా కత్తిపెట్టుతో కోసుకోవడం. ఇలా చూసారా ఈజీగా వచ్చేస్తుంది కదా పప్పు, చాలా నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది కదా, ఇలా పప్పు ఒలుసుకున్నాం కదా. ఇలాగ ఇవన్నీ ఒలుసుకుంటే మనకి ఎక్కువ తయారవుతుంది. ఇది మనకి ఎలాగ ఇష్టమైతే అలాగ వండుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.